హిందు ప్రదేశం అంటే ఇది రోడ్ సైడ్ ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. అది ఇక్కడ నుండే కాలనడకన భక్తులందరూ కూడా కొండపైకి చేరుకోవడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ముందుగా స్వామివారి యొక్క పాదాలు ఉన్నటువంటి ప్రదేశం ఈ కింద ప్రదేశం. ఈ ప్రదేశాన్ని దాటుకునే కాలనడకని స్వామివారి యొక్క అన్నవారు సత్యనారాయణ స్వామి యొక్క కొండని ఎక్కడం జరుగుతుంది. స్వామివారి యొక్క సన్నిధి
అంత అన్నవరం చెప్తున్నారని సమంత దేవస్థానం చూడండి బయట ప్రదేశం ఈ కింద కూడా మనకి అమ్మవారు సత్యనారాయణ స్వామి రథాన్ని సంబంధించినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించినట్లయితే చాలా మంది భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. స్వామివారికి జరిగేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించినటువంటి డిస్ప్లే ఇక్కడ బయట ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా గమనించవచ్చు. అంటే దారంతా వెళ్ళేటువంటి భక్తులు ఈ యొక్క రోడ్డుతో ప్రయాణించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ ప్రదేశాలకు చేరుకునేటువంటి ఈ మార్గం ద్వారా స్వామివారి కొండకై ఇక్కేంత సమయం లేనివారు ఈ యొక్క దేవాలయంలో ఇక్కడ రోడ్డుపై దిగి ఈ యొక్క స్వామివారి యొక్క పాదికలను దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడే స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే జాతీయ రహదారి ఇదే జాతీయ రహదారి చూసారు కదా జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారిలో ఏమంటే గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ బస్సులు తర్వాత వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. ఈ పక్కనే అన్నవరం ఈ బస్ స్టాండ్ కూడా ఉంది. ఈ టెంపుల్ యొక్క పక్కనే ఇక్కడ భక్తి దిగి స్వామివారి ఇక్కడ నుండి దర్శించుకోవడం ఓకే నమో సత్యదేవాలయం.